నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ నేను గిరి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు శనివారం ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మన హక్కులు కృష్ణార్పణం అంటికడిస్తున్నారు పాలమూరు డిండి ఎస్ఎల్బీసీ లాంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులను కేఆర్ఎంబి సిడబ్ల్యూసీ ఆపెక్స్ కమిటీ అనుమతి లేదని కొండీలు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తే పురోగతి దెబ్బతిని రేపు మన మెడకు మనమే ఉరితాడు వేసుకున్నట్టయితది పర్యవసనాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందా ప్రాజెక్టులు పోతున్న ప్రాజెక్టులు పోతున్నాయని పత్రికలన్నీ పతాక శీర్షికలు రాస్తున్నాయి కరెంటు పోతుందని వార్తలు వస్తుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టయినా అనిపిస్తలేదు అని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు తెలంగాణ ఏర్పాటు సమయంలోనే యు తెలంగాణ ఏర్పాటు సమయంలోనే ఎర్సీ లేరు లో లోయర్ సీ లేరు ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పగించిన బీజేపీ కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేసి రెండు వందల యాభై రోజులు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని తెలంగాణకి రాకుండా రెండు జాతీయ పార్టీలు తీవ్ర అన్యాయం చేశాయి ఇప్పుడు మళ్ళీ అన్యాయం చేస్తున్నాయి చౌకగా లభించే హైడల్ పవర్ చేను చేతుల కేంద్రం చేతిలో పెడుతున్నాయి అంటూ పవర్ గురించి వాటర్ గురించి ఇక్కడ మళ్ళీ మన ఇన్ని రోజులు ఉన్నటువంటి మన హక్కులు ఏవైతే ఉన్నాయో మిగతా రాష్ట్రాల కొరకు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేతిలో పెడుతుందన్నట్టుగా హరీష్ గారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు తెలంగాణపై జల కట్గ మంటి కడుస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ నయవంచన జాతీయ ప్రాజెక్టులు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులు ఊడగొడుతున్న కాంగ్రెస్ రేపు మనం పవర్ అడుక్కునే పరిస్థితి వస్తుంది గ్రిడ్ కుప్పకూలుతుంది దీనికి బాధ్యులెవరు నాడు సీలేరు పోగొట్టింది కాంగ్రెస్ బీజేపీలే నేడు కృష్ణా ప్రాజెక్టులు గుంజుకుంటున్నది వారే అప్పుడు బీజేపీ బిల్లు పెట్టింది కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది ఇప్పుడు బీజేపీ సారీ ఇప్పుడు బీజేపీ ఒత్తిడి తెచ్చింది కాంగ్రెస్ ఒప్పుకున్నది కాంగ్రెస్ బీజేపీ ఒక జట్టు కేంద్రం చేతిలో మన జట్టు అంటూ ఇక్కడ సారీ కాంగ్రెస్ బీజేపీ ఒక జట్టు కేంద్రం చేతిలో మన జట్టు రేవంత్ సర్కార్ చర్య రాష్ట్రానికి ఆత్మహత్య సదృశ్యం నీటి వాటాకు గండం కొత్త ప్రాజెక్టులకు శరాగతం తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇకనైనా మేల్కొనండి ప్రజల హక్కులు కాపాడండి రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు హితవు అంటూ ముఖ్యంగా ప్రాజెక్టుల గురించి దాని నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ గురించి ఇక్కడ హరీష్ రావు గారు మన తెలంగాణకి అన్యాయం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చాలా పెద్ద ప్రధాన అంశంగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇది ఇక్కడ శ్రీరామ అయోధ్యకు సంబంధించింది బాలరాముడి చిద్విలాసం అంటే ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ మనకు ఫోటో చూడొచ్చు బాలరామునికి సంబంధించిన అయోధ్యకు సంబంధించినటువంటిది మంత్రుముగ్ధుల్ని చేస్తున్న అయోధ్య రామయ్య తొలిసారి బయటకు వచ్చిన రామ్లల్లా ఫోటోలు బంగారు విల్లంబుతో నల్లరాతి విగ్రహం ఇరవై రెండున ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు ముమ్మరం అంటే ఇంకా మనకి ఇక్కడ అంటే కళ్ళకు గంతులు కట్టే అంటే ఇంకా పూర్తిగా అయితే ఓపెన్ చేయలేరు ఇది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫొటోస్ కూడా నేను మీకు యూట్యూబ్ ద్వారా అందిస్తాను అయోధ్యకు రండి ప్రాణప్రతిష్ఠకు రావాలని ప్రముఖులకు ఆహ్వానం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తీర్థక్షేత్ర ట్రస్ట్ లేక అయోధ్యపై తీర్పునిచ్చిన ధర్మాసనానికి ఆహ్వానం అంటూ ఇక్కడ ఇస్తున్నారు ప్రముఖులకు ఆహ్వానం పంపినట్టు ఇక్కడ ఇస్తున్నారు మూసీ అభివృద్ధికి థేమ్స్ ప్లాన్ అంటూ ఇస్తున్నారు లండన్లో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును పరిశీలించిన సీఎం రేవంత్ మూసీ అభివృద్ధికి సహకరిస్తామన్న పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అంటూ థేమ్స్ నది అదొక థేమ్స్ నది అనుకుంటుంది దాని ప్లాన్ అన్నట్టు ఇక్కడ ఇస్తున్నారు మూసి నది గురించి అదానిని అడుగు పెట్టనీయాలే అంటే ఇక్కడ ఇస్తున్నారు శనివారం తెలంగాణ భవన్లో జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే ఇక్కడ ఒకటి ఇస్తున్నారు అదానిని అడుగు పెట్టనియాలే కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ పరుస్తున్నది బీజేపీతో కాంగ్రెస్ పొత్తు బయటపడింది నాడు డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధాని అన్న రేవంత్ రెడ్డి నేడు ఎంవోయూలకు అర్రులు హామీలను ఎత్తగొట్టే యత్నంలో కాంగ్రెస్ అమలు చేసేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదు మెదక్ కంచుకోట పార్లమెంట్ సీటు గెలవాలి కార్యకర్తలందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాం మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటే రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ ఓడిపోయిన తర్వాత నుంచి ఎందుకు ఓడిపోయినామనేటువంటి కారణాలతో పాటు అలాగే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకైతే సిద్ధమవుతున్నట్టు మనం చూస్తున్నాము రోజుకొక నియోజకవర్గం చొప్పున రోజు జిల్లాల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే పార్టీ మీటింగ్స్ పెట్టి వాళ్ళ కార్యకర్తల్ని అయితే బలోపేతం చేస్తున్నారు పాత ఒప్పందాలు కొత్త సంతకాలు వంటి కలిగిస్తున్నారు బీఆర్ఎస్ హయంలోనే చర్చలు పెట్టుబడి ప్రకటనలు తాజాగా వారితోనే ఎంఓయ్యూలు కుదుర్చుకున్న సీఎం అదానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్న రేవంత్ పదేళ్ళుగా అదానికి బీఆర్ఎస్ నో ఛాన్స్ నేడు రెడ్ కార్పొరేట్ రెడ్ కార్పొరేట్ రెడ్ కార్పెట్ కాంగ్రెస్ సర్కారు తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు అంటూ ఇక్కడ కా అదాని అదాని గురించి ఇటు సెంట్రల్ సెంట్రల్ నాయకత్వం ఒకటి కేంద్ర నాయకత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కాంగ్రెస్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు అన్నట్టు ఒక అంశాన్ని తీస్తున్నారు నిలబడి తింటే క్యాన్సర్ ముప్పు అంటూ కలిస్తున్నారు నిలబడి తింటే క్యాన్సర్ ముప్పు అలా నీళ్లు తాగిన ప్రమాదమే రేడియోథెరపీలపై లక్నో బృందం అధ్యయనంలో ఆసక్తికర విషయాలు మరి ఇది నిజమేనేమో ఎందుకంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అయితే బఫ్ సిస్టమ్ ఎక్కువ అయింది అంటే నిలబడి కూర్చు నిలబడి తినేటువంటి పద్ధతులు ఎక్కువ వచ్చింది అంతకుముందు ఎక్కడైనా సరే ముఖ్యంగా పల్లెటూళ్ళలో అయితే అందరినీ చేపలేసి లేకపోతే ఏదో ఒక రకంగా ఇంట్లో కూర్చోబెట్టి తినిపించేవాళ్ళు బో ఎలాంటి ఎంత పెద్ద ఫంక్షన్ అయినా అందరికీ కూర్చోబెట్టి అన్నం వడ్డించేవాళ్ళు ఈ మధ్య దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి అయితే అందరూ నిల్చుండి ఫంక్షన్ అలా బయట తినడం వల్ల ఎక్కువగా నిల్చుండే తింటారు కాబట్టి మరి ఇది ఒక రకంగా నిజమేనేమో ఈ మధ్యలో క్యాన్సర్ అనేది చాలా గత ఒక ఇరవై సంవత్సరాల నుంచి అయితే ఎక్కువగా ఉంది ఇది నిజమేనేమో మీకు ఏ దాన్ని పూర్తిగా మళ్ళీ మళ్ళొక వీడియోలో చదివించి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను పరీక్షలకు ముందు పాఠశాల ఎన్నికల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికకు ఆగమేఘాలపై ఉత్తర్వులు ఉపాధ్యాయుల తీవ్ర అభ్యంతరం పదో తరగతి విద్యార్థులపై ప్రభావం అంటూ ఇక్కడ పరీక్షలకు ముందు పాఠశాల ఎన్నికల అంటూ ఇక్కడ ఇస్తున్నారు ఏబిసిడి ఎస్సీల్లో సమాన వాటపై ఉన్నత స్థాయి కమిటీ అని ఇస్తున్నారు ఏబీసీడీ ఎస్సీల్లో సమాన వాటపై ఉన్నత స్థాయి కమిటీ రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో నియామకం ఈ నెల ఇరవై మూడున ఢిల్లీలో కమిటీ తొలి సమావేశం అంటూ రాజీవ్ గౌబా నేతృత్వంలో ఒకటి ఎస్సీలలో ఎస్సీలకు సంబంధించినటువంటి ఒకటి వర్గీక ఏబీసీకి సంబంధించినటువంటి ఒక అంశం ఇక్కడ ఇస్తున్నారు వేడుకకు వచ్చి శాశ్వత వీడ్కోలు విస్టెక్స్ వ్యవస్థాపకుడు సంజయ్ షా దుర్మరణం అబ్దుల్లాపూర్ మెట్లో ఈవెంట్లో ప్రమాదం ఇరవై అడుగుల ఎత్తు నుంచి పడి తీవ్ర గాయాలు దవాఖానలో చికిత్స పొందుతూ మృతి అంటూ ఇదొక బాధాకరమైన విషయం విస్టెక్స్ వ్యవస్థాపకుడు సంజయ్ షా దుర్మరణం అంటున్నారు ఇక్కడికి వచ్చి చనిపోయినట్టుగా అంటే ఒక ప్రోగ్రామ్ వేడుకకు వచ్చి శాశ్వత వేడుకోవాలంటే ఇస్తున్నారు మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య అప్పు చేసి ఆటో కొన్న రాహుల్ గిరాకీ లేక తీవ్ర మనోవేదన కుటుంబ పోషణపై పోషణ భారమై ఉరి అంటూ గతంలో ఒక ఆటో డ్రైవర్ చనిపోయినటువంటిది మనం చూసినాం మళ్ళీ ఒక డ్రైవర్ చనిపోయినట్టు ఇక్కడ ఇస్తున్నారు దయచేసి ఇలాంటి ఆత్మహత్యల సైడ్ వెళ్ళొద్దు మనం ఏదైనా సరే బతికి జాగ్రత్తలు తీసుకొని ఎన్ని కష్టాలు ఇచ్చినా బతికి పోరాడాల్సిన అవసరం ఉంది ఇది ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని కే చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ద్వారా సపోర్ట్ చేయాలని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే గిరి ఫ్రమ్ అమెరికా